టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పై ఎన్నో అంచనాలు గౌతి గైడెన్స్ లో టీమిండియా విజయాల మోత మోగిస్తుందని అభిమానుల నమ్మకం ఇప్పటి వరకు గంభీర్ కోచ్గా భారత జట్టు రెండు సిరీస్ లో ఆడింది శ్రీలంకలోని ఆ రెండు సవాళ్లను ఎదుర్కొంది టీ ట్వంటీ సిరీస్ను భారత జట్టు మూడు సున్నాతో గెలుచుకుంది కానీ వన్డే సిరీస్ను మాత్రం కోల్పోయింది సున్నా రెండు తేడాతో శ్రీలంకకు వన్డే సిరీస్ను అప్పగించేసింది దీంతో హెడ్ కోచ్గా గౌతి పనితీరు ఎలా ఉందన్న చర్చ జరుగుతోంది ఇదే అంశంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు శ్రీలంక పర్యటనను చూసి గౌతి సక్సెస్ అయ్యాడా లేదా అనేది చెప్పకూడదన్నాడు ఇప్పటికిప్పుడు హెడ్ కోచ్కు మార్కులు ఇవ్వకూడదన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు మున్ముందు భారత జట్టు ఆడాల్సిన ప్రతిష్టాత్మక టోర్నీలు చాలా ఉన్నాయన్నాడు ఐసీసీ ఈవెంట్లలో భారత జట్టు ప్రదర్శనను చూశాకే గౌతి పనితీరు గురించి మాట్లాడాలన్నాడు ఇప్పటికిప్పుడు గంభీర్ పై ఒత్తిడి ఏమీ లేదన్నాడు జట్టు బాగుందన్నాడు ప్లేయర్లకు ఎవరి రోల్ ఏంటో తెలుసన్నాడు గంభీర్ కు పెద్దగా ఎదురయ్యే సవాళ్లేమీ ఉండవన్నాడు ప్లేయర్లకే సవాళ్లుంటాయన్నాడు జట్టులోని ఆటగాళ్లతో గంభీర్ కు ఎలాంటి సమస్య లేదన్నాడు పైగా ప్లేయర్లందరూ ప్రొఫెషనల్సే అని అభిప్రాయపడ్డాడు ఇటీవలి భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలిచిందని గుర్తు చేశాడు గౌతి ఎంట్రీతో ఆటగాళ్లకు వారి రోల్ ఏంటో ఖచ్చితంగా తెలిసే ఉంటుందన్నాడు మ్యాచ్ల సమయంలో ఎవరి పని వారు చేస్తారన్నాడు ప్లేయర్లందరికీ వారి రోల్స్ పై అవగాహన ఉండటం భారత జట్టుకు మేలు చేస్తుందన్నాడు అయితే ప్రతి మ్యాచ్ ప్రతి సిరీసు గెలవాలన్న ఒత్తిడి ఆటగాళ్లపై ఉంటుందన్నాడు అంచనాలను అందుకోవాలన్నాడు ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్లేయర్లకు గౌతి మద్దతుగా నిలిస్తే సరిపోతుందన్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ జోష్ను కొనసాగించడం కీలకమన్నాడు ప్రతి మ్యాచ్లో గెలవాలని గంభీర్కు ఉంటుందన్నాడు ఐసీసీ టైటిల్స్ గెలిస్తేనే గౌతికి సక్సెస్ఫుల్ కోచ్గా పేరు వస్తుందన్నాడు నిజానికి ముందుగా బంగ్లాదేశ్ను టీమిండియా ఢీ కొట్టబోతోంది స్వదేశంలోనే రెండు మ్యాచ్ల సిరీస్ ఆడబోతోంది ఈ సిరీస్లో టీమిండియాకు పెద్ద సమస్యలేమీ ఉండకపోవచ్చు ఆ తర్వాత న్యూజిలాండ్తోనూ ఆడాల్సి ఉంది స్వదేశంలోనే మ్యాచ్లుంటాయి కివీస్ పైన భారత్ దే పైచే అవుతుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఆసిస్ టూర్లో భారత ప్రదర్శన ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరం వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలిస్తే గౌతి రేంజ్ పెరుగుతుంది చివరిగా భారత జట్టు రెండు వేల పదమూడులో చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా జరగనుంది ఈ టైటిల్ ను టీమిండియా ఇంతవరకు గెలవలేదు డబ్ల్యూటీసీ టైటిల్ అందుకుంటే చరిత్రలో గౌతి పేరు నిలిచిపోతుంది రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ కూడా గంభీర్ పెద్ద పరీక్ష అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు